పెదవికి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసుని చేదిచ్చి పెదవికి పోలీస్ వారు ముద్దాయిని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీనిలో ముద్దాయి అయినటువంటి జుజ్జువరపు సుబ్బారావు సన్న ఆఫ్ రత్తయ్య, వయసు 29 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ నాగన్నగూడెం గ్రామం, పెదవికి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మర్డర్ చేయబడినటువంటి లేడీ చనిపోయిన వ్యక్తి పేరు పులిపాకుల శిరీష, వైఫ్ ఆఫ్ లేట్ మంగరాజు, వయసు 22 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ టెక్కినవారిగూడెం జంగారెడ్డిగూడెం మండలం. 2 సపరేట్గా మ్యారేజ్లు అయ్యాయి. చనిపోయిన లేడీ ఎవరైతే ఉన్నారో, భర్త చనిపోయాడు 1 ఇయర్ బ్యాకే, భర్త చనిపోయిన తర్వాత సింగిల్గా ఉంటుంది, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ముద్దాయి మరియు ఈ చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా కామన్ బంధువుల ద్వారా ఎక్కడో పెళ్ళిలో పరిచయం అయ్యి తర్వాత అక్రమ సంబంధంగా మారింది. ఇద్దరు ఇల్లీగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇతను తాగుడు కూడా అలవాటు ఉంది. జంగారెడ్డిగూడెంలో ఒక లాడ్జ్లో అలవాటు పడ్డారు. ఎప్పుడైనా కలుసుకోవడం జరిగేది. ఇతను ఇక్కడ నుంచి ఏలూరు నుంచి బయలుదేరటం, ఆమె కూడా జంగారెడ్డిగూడెం నుంచి లాడ్జ్కి రావటం, కలవటం, వెళ్ళటం అలా జరుగుతూ ఉండేది. సబ్సిక్వెంట్గా ఆమె ప్రవర్తనలో మార్పు గమనించడం జరిగింది. అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అనుమానం పెరిగింది ఇతనికి. వేరే వ్యక్తితో ఎవరితోనే పరిచయం ఉందని, ఫోన్లో మాట్లాడుతుందని చెప్పి అనుమానంతో కోపం పెంచుకున్నాడు. సబ్సిక్వెంట్గా చంపేద్దామని ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్గా జంగారెడ్డిగూడెంలో ఎప్పుడైతే ఎక్కడైనా ఎప్పుడైతే రెగ్యులర్గా కలుసుకుంటూ ఉంటారో అక్కడికే ఆమెను తీసుకురావడం జరిగింది. ఈయన డ్రింక్ చేసి ప్రీ ప్లాన్డ్గా గోని సంచులు కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆమెను శారీరకంగా కలిసిన తర్వాత టవల్తో మెడలో స్ట్రాంగ్యులేట్ చేశాడు. ఊపిరాడకుండా చేసి చంపేసిన తర్వాత ఆయన ముందుగా తెచ్చుకున్నటువంటి గోని సంచులను ఆమెను కూర్చోబెట్టి, ఇతను యాక్చువల్గా కొబ్బరికాయలు అవన్నీ తీయడం చేస్తూ ఉంటాడు పొలంలో, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద ఆ మూటలు అవన్నీ అలవాటు ఉంది. అదేవిధంగా ఆమెని మూటలో పెట్టి కట్టేసి ఆ లాడ్జ్లో వెనక దారి వెనకాల నుండి ఇంకొక ఆల్టర్నేట్ రూట్ ఒకటి ఉంది, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి బైక్ మీద ఆ మూటని ఎక్కించుకొని జంగారెడ్డిగూడెం నుంచి ఆ హోటల్ నుంచి లాడ్జ్